हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు నతాషా చిన్నరావు రండి ఈ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రంజాన్ రోజు చేసుకునే స్వీట్ పెడుతున్నానండి ఈ వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అండి అందుకే చేశాను కొంచెం లేట్ అయ్యిందన్నమాట చూడండి ఫ్రెండ్స్ రంజాన్ రోజు చేసుకుంటారన్నమాట ఈ స్వీట్ వచ్చేసి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దీనికొచ్చి చేసి ముందుగా నేను ఎండుకొబ్బరి తీసుకుంటున్నానండి ఇలా తురుముకోవాలన్నమాట ఈ దీనికి ఎండుకొబ్బరి వాడతారు ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇట్లాగా తురుముకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దీనికి ఎండుకొబ్బరి యూస్ చేస్తారండి ఎవరైనా గాని కొత్తగా నా ఛానల్ ని గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి దీంట్లో కడాయి పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకున్నానండి కొంచెం నెయ్యి ఎక్కువే పట్టింది దీనికి నెయ్యి వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట దీనిలో ఎండు ఖర్జూరం అనేది వాడతారండి ఎండు ఖర్జూరం ఏందంటే పీసెస్ గా కట్ చేయాలి అది రాత్రి పూటే లేకపోతే 4-5 అవర్స్ నీళ్ళలో నానబెట్టుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని దీని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాజు వేస్తున్నాను మీకు ఎన్ని నచ్చితే అన్ని కాజులు వేసుకోండి దానిలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి కాజూస్ ఇట్లాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో ఈ స్వీట్ లేకుండా అసలు ఉండదండి ప్రతి రంజాన్ కి కూడా ఈ స్వీట్ చేయాలన్నమాట కంపల్సరీగా మార్నింగ్ అనేది ఈ స్వీట్ చేసుకుంటారు కొంతమంది పాయసం కూడా చేసుకుంటారు ఆ పాయసం కూడా ఎలా చేస్తారో నేను నెక్స్ట్ వీడియో పెడతానండి ఇట్లాగా బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట కాజు అనేవి లైట్ బ్రౌన్ కలర్ లో రావాలండి రంజాన్ రోజు చాలా స్పెషల్ ఉండిద్దండి ఆ రోజంతా స్వీట్ అన్నమాట బిర్యానీ కూడా చేస్తారు ఆల్్రెడీ నేను బిర్యానీ అవన్నీ పెట్టానన్నమాట అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తానండి అది ఎలా చేయాలో ఏంటో నేను చికెన్ బిర్యానీ పెట్టాను ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీకు చూడండి నిన్ను వచ్చేసి ఓట్స్ తో చేశానండి ఉప్మా అనేది అది వెయిట్ లాస్ అవడానికి చాలా హెల్ప్ అయ్యిందన్నమాట దాని వల్ల యూజెస్ ఏందో కూడా నేను లాస్ట్ లో చెప్పాను ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ అది వెయిట్ లాస్ అవడానికి చాలా హెల్ప్ చేసింది ఇంకా ఓట్స్ తో బ్రేక్ఫాస్ట్ అనేవి ఎన్ని రకాలుగా చేయొచ్చు నేను చేసి పెడతాను ఈ రోజు అసలు ఓట్స్ తో ఇంకో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నాను కానీ ఇది రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఇది ముందుగా ఇది పెట్టేసానన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఎండు ఖర్జూరం ని ఇలాగా పీసెస్ గా చేసుకొని అది కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నానన్నమాట నేనైతే 4-5 అవర్స్ వాటర్ లో నానబెట్టేశాను అప్పుడు మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుండిదన్నమాట ఎండుకొబ్బరి అనేది చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాక ఎండుకొబ్బరి అనేది అలా తురుముకున్నాను కదా ఇట్లాగా కొంతమందికి తురిమినప్పుడు పొడి పొడిగా పడిద్ది అట్లాగా కాకుండా ఇట్లాగా ఈ సైజ్ లో రావాలన్నమాట ఇట్లా ఉంటేనే బాగుండిద్ది పొడి పొడిగా ఉంటే బాగుదండి దీన్ని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఎక్కువగా చేయకండి ఎందుకంటే మాడిపోయిద్దన్నమాట ఎండుకొబ్బరి తొందరగా కొంచెం ఒక నిమిషం అలా చేసి పక్కకు తీసేయాలన్నమాట ఇంకా ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని సేమియాను కూడా బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తున్నాను అట్లాగా బ్రౌనిష్ కలర్ లో వస్తాయండి అప్పటిదాకా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కానీ ఈ స్వీట్ అనేది చాలా టేస్ట్ ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా అయిందో ఇవి కూడా మాడకూడదండి ఎర్రగా కొంచెం బ్రౌనిష్ కలర్ లో వస్తే చాలన్నమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఆ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి పక్కకి మనం దీనికి సరిపడా వాటర్ పోసుకొని బాయిల్ చేస్తామండి చూడండి ఫ్రెండ్స్ బాయిల్ అవుతుంది నేను వాటర్ ఆల్్రెడీ పెట్టేశాను ఇవి సేమియాలు తీసుకెళ్లి దాంట్లో పోసేడమే అన్నమాట పోసేసేసి ఒక 5 నిమిషాలు పెట్టేసేసి ఇట్లాగా మనం అన్నం చేసుకుంటాం కదా అట్లాగా దించేసేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ అన్నీ తీసేసి దాని మీద ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నానన్నమాట ఇందా చూపించాను కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని దీని మీద వేసుకున్నాను చాలా సూపర్ గా ఉండిదని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్
ना वीडियो ने कनुक लाइक चेसी शेयर चेयंडी फ्रेंड्स। ओके फ्रेंड्स, बाय।